హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసేసి మొన్నటి వీడియోకి కంటిన్యూషన్ అండి. యాక్చువల్లీ ఆ రోజు చెప్పాను కదా, ఇంకా వర్క్ స్టార్ట్ అయిపోయిందని, డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంటే అక్కడికి ఎండ్ చేసేసాను అనమాట వీడియో. యాక్చువల్లీ ఇంకా కంటిన్యూషన్ అనేది ఉంది. సో ఆ వీడియోని ఈరోజు వాయిస్ ఎడిటింగ్ చేసేసి నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఏమనుకోద్దండి, కొద్దిగా వాయిస్ వీడియోకి కొంచెం వాయిస్కి అయితే మటుకు డిఫరెంట్ అయితే ఉంటుంది. ఎందుకోసమని అంటే వాయిస్ ఓవర్ అనేది తర్వాత ఇచ్చాను కదా, ఆ డిస్టర్బెన్స్లో అప్పుడు మాట్లాడిన వాయిస్ అనేది ఏమీ వినిపించడం లేదు. సో అందుకోసమని చెప్పేసేసని ఆ వాయిస్ని అంతా తీసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది ఇచ్చాను. కొద్దిగా డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది, డిస్టర్బెన్స్ అంటే డిస్టర్బెన్స్ అని కాదు, సో వీడియోకి వాయిస్కి డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఏమనుకోవద్దండి. సో అదొకటి చిన్న మిస్టేక్ అయిపోయిందనమాట. యాక్చువల్లీ మైక్ యూజ్ చేసాం కదా, ఆ డిస్టర్బెన్స్ కవర్ అవుతుంది అనుకున్నాను, బట్ చాలా హెవీగా వచ్చేసేసరికల్లా వాయిస్ని అనేది బయట సౌండ్ డామినేట్ చేసేసింది. సో అందుకోసం అని చెప్పేసేసనే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఆ వీడియో. ఇంకా కొన్ని వర్క్స్ అనమాట, లేట్ చేసుకోకుండా అయితే మటుకు వీడియో చూసేసేయండి. ఇది వచ్చేసేసి బోట్ నెక్ డిజైన్, చాలా మందికి ఐడియా ఉంటుంది. ఇది కూడా స్టిచ్చింగ్ అయిపోయాక నేను కంప్లీట్ పిక్ పెడతాను. సో చాలా మందికి తెలుసు కదా ఈ బోట్ నెక్ డిజైన్ ఎంత బాగుందో చూడండి, అసలుకి సూపర్ గా ఉంది. యాక్చువల్లీ ఇదే అండి ఫ్రేమ్ ఫిట్టింగ్ అప్పుడు వీడియో తీసుకున్నాను, బట్ స్క్రీన్ అనేది ఆ లైటింగ్ కి ఆప్షన్స్ సరిగ్గా కనిపించలేదన్నమాట. సో దాని వలన వీడియో డిలీట్ చేశాను అది, లేదంటే టోటల్ గా కూడా వీడియో తీసుకున్నాను. ఇది మార్కింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఆప్షన్స్ మిషన్ ఫిట్టింగ్ అన్ని తీసుకున్నాను. సో ఇక్కడ కూడా మనము డబల్ సైడెడ్ థ్రెడ్ గ్రీన్ కలర్ వాడామండి. వీళ్ళ దాంట్లో వచ్చేసేసి గ్రీన్ యాష్ ఎల్లో కలర్ ఉంది. సో డబల్ సైడెడ్ థ్రెడ్ లీఫ్స్ వాడాను, ప్లస్ యాష్ కలర్ వచ్చేసేసి మనకు లైన్స్ తీగలకి వాడాను, ఫ్లవర్స్ కి ఎల్లో. సో చాలా హెవీగా ఉంది కదా, పిల్లగా బాడీ అంతా కవర్ అయిపోతుంది. పిల్లకి వచ్చేసేసి ఫ్రంట్ నార్మల్ కటింగ్ అన్నారండి, ఫ్రంట్ బోట్ నెక్ వద్దన్నారు. సో అందుకోసం అని చెప్పేసేసి ఓన్లీ బుట్టీస్ వేసాను, ఓన్లీ బుట్టీస్ వేసాను ఫ్రంట్. హ్యాండ్స్ కి నార్మల్ గా ఇలాగుంది. అగైన్ వన్ ఎవర్ గ్రీన్ పికాక్ డిజైన్ అండి. సో ఈ పికాక్ డిజైన్ కూడా ఎన్ని సార్లు వేసినా గానీ దీని లుక్ అయితే మటుకు అస్సలకి ఎప్పటికప్పుడు హెవీ అయిపోతూనే ఉంటుంది. సో ఈసారి మళ్ళీ కూడా ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ కూడా పెట్టాను, అది కూడా ఇదే డిజైన్ సేమ్ కనిపిస్తుంది కదా మీకు. బ్లాక్ కాంబినేషన్, పింక్ పైన బ్లాక్ కాంబినేషన్, బ్లాక్ గోల్డ్. సో కంప్లీట్ అయిపోయింది, హ్యాండ్స్ కి చేంజ్ చేసేయాలన్నమాట. సో ఈ వీడియో అయిపోయాక ఫస్ట్ అదే పని. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసేసి మనకు పికాక్ ఓన్లీ ఈ పింక్ కలర్, వీళ్ళ శారీలో గోల్డ్ తప్ప ఇంకే ఆప్షన్ లేదన్నమాట. సో వీళ్ళకి వచ్చేసేసి గోల్డ్ కలర్ అవుట్ లైన్ ఇచ్చేసేసాను జరీతో, నార్మల్ సిల్క్ థ్రెడ్ తో కూడా ఈ లైన్ ఇచ్చాను గోల్డ్ కలర్. సో చాలా ఎక్సలెంట్ కనిపిస్తుంది కదా, డార్క్ కలర్ పైన లైట్ కలర్ అయిపోయేసరికల్లా సూపర్ కనిపిస్తుంది. సో హ్యాండ్స్ కి ఫ్రంట్ అండి, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ లేదు, వాళ్ళే స్టిచ్చింగ్ చేసుకుంటామని చెప్పారు. సో ఇది వచ్చేసేసి ఇంకొక డిజైన్ అండి,
యాక్చువల్లీ ఈ డిజైన్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పానండి. ఇది చూసాక ఎంత సింపుల్ గా కనిపిస్తుందో, కానీ ఎంత టైమింగ్ పట్టిందనంటే అంత టైమింగ్ పట్టిందండి. డిజైన్ అనేది చాలా స్టిచ్చెస్ చాలా హెవీగా కనిపిస్తున్నాయి. ఇంత సింపుల్ కనిపించే దానికి మనము వచ్చేసేసి 1500 1700 అని చెప్పేసేసానంటే ఎవరు ఇవ్వరండి. సో కాబట్టి ఇది నేను చెప్పాను కదా, కృష్ణ డిజైన్స్ లోటు అని చెప్పేసేసాని అందరు చాలా మంది ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చారు. బట్ నేను తీసుకునేది కాదు, అవి డిజైన్ సబ్స్క్రైబర్ షేర్ చేశారనమాట నాకు. మీకు పెద్ద మిషన్ ఉంది కదా, మాకు పెద్ద మిషన్ వచ్చాయి యూస్ కావు నాకు అని చెప్పేసేసాను, నాకు ఫార్వర్డ్ చేశారు. సో ఆ డిజైన్ లోటు అనమాట అప్పుడు తెలిసింది. ఆ తర్వాత నాకు కూడా చాలా మంది షేర్ చేశారు. ఇక్కడంతా కూడా ఇదంతా కూడా ఈ లైన్ మొత్తం అంతా కూడా జరియండి. సో ఈ గోల్డ్ మటుకు సిల్క్ థ్రెడ్ ఓకేనా. సో ఓన్లీ అవుట్ లైన్ ఒక్కటే జరిగించాను. సో కింద ఇలాగుంది. సో ఇప్పుడు చూడండి ఓకేనా ఈ డిజైన్. ఇక హ్యాండ్స్ కైతే చెప్పొద్దండి, అసలుకి ఎంత గ్రాండ్ కనిపిస్తా ఉందో అసలుకి. ఎల్బో హ్యాండ్స్ కావాలని చెప్పేసి అన్నారు. సూపర్ కంటే సూపర్ గా ఉంది. నార్మల్ గా అయితే ఈ డిజైన్ పట్టిండే టయానికి మనం తీసుకోవాల్సిన టైం అమౌంట్ వచ్చేసేసి 2000 రూపీస్ తీసుకోవాలండి. ఓన్లీ హ్యాండ్ ఒకటే మనకు హైలైట్ అవుతా ఉన్నాయి, బ్యాక్ అంతా కూడా సింపుల్ గా ఉందన్నమాట. సో కాబట్టి మనకు అంత అమౌంట్ అయితే మటుకు 2000 రూపీస్ అని చెప్పి చూస్తానంటే కూడా ఎవరు ఇవ్వరు. నేను వీళ్ళకి చెప్పిన కాస్ట్ అయితే మటుకు 1500 చెప్పానండి. చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్ కానీ టోటల్ గా కూడా చాలా బాగుంది. టోటల్ చెక్స్ లైన్ వచ్చేసేసి మళ్ళీ మనకు పికాక్స్ వచ్చేసేసి చిన్న చిన్న దగ్గర దగ్గరకి స్టిచ్చెస్ ఉన్నాయండి, చాలా దగ్గర దగ్గరకు ఉన్నాయి. ఇంకా ప్రింట్ కూడా ఇలాగ నార్మల్ ఇంకో డిజైన్ వచ్చేసేసి వన్ సైడ్ డిజైన్ అండి. సో ఇక్కడ వచ్చేసేసి డబల్ సైడ్ థ్రెడ్ అండి. మనము నార్మల్ గా నేను మెరూన్ యూజ్ చేశాను కదా, సో ఆ థ్రెడ్ అనమాట. దెనా పైన లీప్స్ లో సిల్వర్ మీద మళ్ళీ డబల్ సైడెడ్ థ్రెడ్ తో వర్క్ వచ్చింది. ఇక్కడ వచ్చేసేసి ఆరెంజ్ పైన సిల్వర్ షేడ్ అనమాట. డిజైన్ లోనే మనకు షేడింగ్ అలా ఉందండి, మనం సెట్ చేసినది కాదు, డిజైన్ లోనే అలాగుంది. కానీ కాంబినేషన్ పెట్టడంలో మనకు హైలైట్ అయింది అనమాట. సో ఈ రెండు ఫ్లవర్స్ ఒక కలర్ తీసుకున్నాను, ఈ ఫ్లవర్ ని డిఫరెంట్ గా తీసుకున్నాను అనమాట. సో మనకు స్టీమ్ మొత్తం అంటే తీగ అంతా కూడా మల్టీ కలర్ థ్రెడ్ తోనే పెట్టానండి. మనకు అందుకనే వర్క్ అనేది హైలైట్ అవుతుంది. చాలా మంది మల్టీ కలర్ థ్రెడ్ ప్రతి ఒక్క డిజైన్ కి వాడేసేస్తున్నారు. రెండు పిక్స్ అయితే షేర్ చేశారు, ఉంటగిన ఒకవేళ నేను పిక్ పెడతానండి. సో ఎప్పటికీ కూడా అలాగా మొత్తం డిజైన్ కి వాడొద్దండి ఓకేనా. షేడెడ్ థ్రెడ్ అని చెప్పేసినప్పుడు ఎక్కడ హైలైట్ అవుతుంది మనకు షేడెడ్ థ్రెడ్ టోటల్ గా కూడా, లైన్స్ కి నెక్ లైన్స్ కి ఉంటాయి కదా, నెక్ లైన్స్ కి కానీ ఇలాగా తీగలకి కానీ, తర్వాత వచ్చేసేసి లీప్స్ కి, ఎందుకంటే ఒకటే లెవెల్లో వచ్చేస్తుంది అనమాట. సో ఈ లీప్ కి సగం 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 వచ్చినప్పుడు మళ్ళీ యువతల లీప్ తీసుకున్నప్పుడు కూడా సగం సగం వస్తుంది. సో అప్పుడు మీకు ఈక్వల్ గా ఉంటుంది డిజైన్ అనేది, చాలా హైలైట్ గా ఉంటుంది ఓకేనా. మొత్తం డిజైన్ కి అయితే మటుకు షేడెడ్ థ్రెడ్ వాడొద్దండి. సో హైలైట్ అవ్వదు అనమాట, మీ వర్క్ అనేది హైలైట్ అవ్వదు ఓకేనా. సో ఇది లెఫ్ట్ సైడ్ ఏం లేదండి, రైట్ సైడ్ ఒకటే మనకు డిజైన్. హ్యాండ్స్ కి కూడా సేమ్ యాస్ ఇస్ గా తీసుకున్నాను, సింగిల్ ఫ్లవర్. చాలా బాగుంది కదా. కంప్లీటెడా, ఇంకొక బ్లౌజ్ ఉంది అమ్మా. ఇది యాక్చువల్లీ మీకు డిజైన్ అప్లోడ్ చేశానండి, షార్ట్స్ లో అప్లోడ్ చేశాను. ఈ ఫ్లోరల్ డిజైన్ చెప్పేసేసాని అప్లోడ్ చేశాను కదా, ఆ బ్లౌజ్ వాళ్ళకి అర్జెంట్ గా ఉంటే వెళ్ళిపోయింది బ్లౌజ్, మళ్ళీ ఇప్పుడు ఆల్తికి వచ్చేసేసింది నాకు. వాళ్ళకి ఇదే పర్ఫెక్ట్ గా ఉందని చెప్పేసేసాని ఈ బ్లౌజే పంపించేసేసారు. బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ నెక్ ప్లస్ డాట్స్ ఇలాగ వచ్చేసేసింది కదా. ఇది యాక్చువల్లీ మీకు ఐడియా ఉందండి, ఈ డిజైన్ వచ్చేసేసి మనకు
ఈ డిజైన్ వచ్చేసేసి ఫ్రంట్ కోట్ మోడల్ వస్తుంది కదా ఆ డిజైన్ అండి. సో వీళ్ళు కోట్ మోడల్ వద్దని చెప్పేసి హిబ్బెల్స్ చేపించుకున్నారు. ఇది డిజైన్. సో ఇక్కడ వచ్చేసేసి హ్యాండ్స్కి సిల్వర్ అండ్ గ్రీన్ గోల్డ్ పడేసేసాను. వీళ్ళ శారీ కూడా టిష్యూ శారీ అండి ఇది. నేను కుదిరితే వాళ్ళు పిక్ షేర్ చేసినారంటే కదా నేను అప్లోడ్ చేశాను. పిక్ షేర్ చేయకోకుండా ఏం లేదు. ఓకేనా? సో మళ్ళీ కూడా అడిగాను, వీళ్ళవి యాక్చువల్లీ మ్యాచింగ్ డాటర్ అండ్ మదర్స్కి ఒకటే టైప్ కుట్టానమాట. వాళ్ళకు డిజైన్స్ ఒకటి చేంజ్ చేశాను, శారీస్ అయితే మటుకు సేమ్ తీసుకున్నారు. వీళ్ళైతే గినా నేను మళ్ళీ ఆ బ్లౌజెస్ తెప్పించేసేసి ఒక వీడియో అయితే చేస్తానండి. చాలా అంటే చాలా బాగున్నాయి, బెల్ట్ కూడా సూపర్గా ఉంది. సో హ్యాండ్స్కి అయితే సిల్వర్ గోల్డ్ గ్రీన్. ఈ గ్రీన్ గోల్డ్ నేను యాడ్ చేశానండి. వీళ్ళ శారీ వచ్చేసేసి ఈ స్కై బ్లూ శారీకి సిల్వర్ బార్డర్ వచ్చిందనమాట. సిల్వర్ టిష్యూ అండి, ఐడియా ఉంటుంది ఇంకా స్కై బ్లూ అంటే. సో ఆ శారీ అనమాట. మొత్తానికి కంప్లీట్ అయిపోయినాయి బ్లౌజెస్. కంప్లీటేడా? కంప్లీటెడ్ అండి. సో చాలా రోజుల నుంచి పెండింగ్ పడి ఈరోజు కంప్లీట్ అయిపోయింది వీడియో అయితే. మొత్తానికి నేను ఇప్పుడు వేసుకున్న బ్లౌజ్ నా ఉషా మిషన్లో వేసుకున్న ఫస్ట్ బ్లౌజ్ అండి. మీరు ఇంతకుముందు కూడా చూపించాను అనుకుంటా నేను. సో ఐడియా లేదు, ఇది మిషన్తో పాటు ఇచ్చిన డిజైనే. నేను ఫస్ట్ వేసుకున్న బ్లౌజ్ అండి. కంప్యూటర్ వర్క్లో ఫస్ట్ వేసుకోండి ఏదన్నా. ఫస్ట్ నెక్ వేసుకున్న ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇదే. యాక్చువల్లీ ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసేసి నేను డాల్స్ వేసుకున్నాను రెండు బ్లౌజ్ పైకి. సో అది కాకుండా ఫుల్ నెక్ వేసుకున్న బ్లౌజ్ అయితే ఫస్ట్ ఇది. సో చాలా బాగుంది కదా, టోటల్గా ఫినిషింగ్ కానీ సూపర్గా ఉంది. సో ఇదండి వీడియో అయితే. వీడియో కనుక నచ్చినట్లయితే గినా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బై ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.